సంక్షేమ మండలి జగిత్యాల వారి ఆధ్వర్యంలో 2024 సంవత్సర నూతన క్యాలెండర్ను ఆవిష్కరించిన శాసనసభ్యులు డాక్టర్ సుందర్ కీర్తిశేషులు గండ్ర రాఘవరావు, రాఘవ దంపతుల అజ్ఞాపక వారి కుమారుడు మోహన్ రావు సంఘం వృద్ధాశ్రమం అభివృద్ధికి 50 లక్షలు అందయ్యగా వారిని అభినందించి శాలువతో సత్కరించారు. ఆల్ ఇండియా విలమ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో మంజూరు చేసిన స్కాలర్షిప్స్ ను విద్యార్థులకు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ మొదటి ముఖ్యమంత్రి కేసీఆర్ అన్ని కులాలకు కుల సంఘాల భవనాలకు ఆత్మగౌరవ భవనాలు ఏర్పాటు నగర్లో తలవించారని, జగిత్యాల పట్టణంలో అన్ని కుల సంఘాల కోసం 18.5 ఎకరాల స్థలం కేటాయించడం జరిగిందని, సమాజంలో ప్రభావం చూపుతారని, అన్ని కులాలతో అనుబంధం కలిగి ఉంటారని, అన్ని వర్గాల ప్రోత్సాహం మద్దతు ఎమ్మెల్యేగా తాను గెలవడం జరిగిందని గుర్తు చేశారు. డబ్బులు అందరికీ ఉన్నా సేవా లక్ష్యంతో దానం చేయడం గౌరవించుకుంటారని అలాంటి వ్యక్తి మోహన్ రావు అని అన్నారు. వృద్ధాశ్రమం నిర్మాణం కోసం ఒక కమిటీ ఏర్పాటు చేస్తే బాగుంటుందని, అందరికి ముందస్తుగా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. సంజయ్ నేనున్నానంటూ అదేవిధంగా ఈరోజు ఇంత పెద్ద మొత్తం ప్రకటించి 50 లక్షలు అంటే ఎంత ఎంత ఇమ్మంటుందో వారు ఎందుకు వారికి హృదయపూర్వక ధన్యవాదాలు విలమ సంక్షేమంలో నా తరఫున వారికి పాదాభివందనం. ఇకపోతే ఇంత పెద్ద ఇంకా కొద్దిమంది వారి వారి తాగతకు తగ్గట్టు కొన్ని ఒక రూమ్కి అయ్యే ఖర్చులు, కొందరు 2 రూమ్లు అయ్యే ఖర్చులు కూడా ప్రకటించారు. వారికి ఈ సందర్భంగా వారి రాజేంద్రరావు గారి ఆలోచన ప్రతిభావించి వారు గన్న రాజేంద్రరావు గారి విలమ సంక్షేమ మండలి వ్యవస్థాపక అధ్యక్షులు అప్పటి నుంచి ఆ కార్యక్రమం చేసి పెండింగ్లో ఉంది. మేము ఎట్లయినా సరే ఈ యొక్క కార్యక్రమాన్ని మొదలుపెట్టాలి, మా శక్తి వచ్చిన మేరకు కార్యక్రమాన్ని ముందు తీసుకోవాలనే ఆలోచన విధానంతో గతంలో రాజేంద్రరావు గారు నేను ప్రధాన కార్యదర్శిగా ఉన్నప్పుడు కూడా నాకు వారితో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. వారితో నేను చాలా అన్యోన్యంగా వారి యొక్క సూచనలు అన్నీ కూడా తీసుకొని ముందుకు వెళ్ళేవాడిని. వారు అప్పుడు కూడా ఇక్కడ వెనుక సైడ్లో ఒకటి ఏసీ హాల్ కట్టుండి 15 లక్షలు ఇస్తామని అంటే మేమే వారికి చెప్పినాం దీనికి కాదు కడితే ఏమిటంటే పార్కింగ్ ఇబ్బంది అనే మాట ఆ రోజు వారికి చెప్పడం జరిగింది. మోహన్ రావు గారిని కూడా కుమార్ గారి ద్వారా మాకు గౌరవ సంఘాలు చేస్తూ దగ్గర బంధువుల ద్వారా కావడం జరిగింది. ఈ కార్యక్రమం భవిష్యత్తులో 50 లక్షల రూపాయలు దానికి ఇవ్వడం జరుగుతుంది. దానికి పెట్టాలని చెప్పడం ద్వారా మేము పెడతామని కమిటీలో తీర్మానం చేసి కార్యక్రమం మాట్లాడే ముందు ఈ మధ్యలో భూ పూజ కూడా చేయడం జరిగింది. ఒక 2 నెలల క్రితం భూ పూజ చేసి ఇక్కడ కార్యక్రమాన్ని మొదలు పెడితే దాతలందరూ ముందుకు వస్తారు అనే నమ్మకం మీద, అందరు దాతలు మనకు సహాయం చేస్తారనే నమ్మకం మీద ఆ యొక్క కార్యక్రమం మొదలు పెట్టడం జరిగింది. వారు మోహన్ రావు గారు నన్ను ఒకే మాట అడిగింది, మీ పీరియడ్లో ఇది కంప్లీట్ చేయగలుగుతారా అనే ఒక మాట నన్ను అడిగింది. తప్పకుండా నా శక్తి ఉన్న మేరకు దాన్ని పూర్తి చేసే ప్రయత్నం చేస్తారనే మాట ఆ రోజు. ఈరోజు కూడా మీ అందరి ద్వారా, మీ అందరి బలం ద్వారా, మీ అందరి యొక్క ఆశీస్సుల ద్వారా నేను ఎన్నుకోబడ్డా కాబట్టి మీ అందరి ఆశీస్సులతో ఆ కార్యక్రమాన్ని పూర్తి చేస్తారనే మాట వారికి మీ ద్వారా తెలియజేస్తున్నా. ఓల్డేజ్ హోమ్ పడుతున్న సరే చెప్పినప్పుడు తప్పకుండా మనం కాబట్టి నేను చెప్పాను కవితని సంతోష్ కుమార్ గారితో ఎప్పుడు మాట్లాడేది, ఎందుకు ఇంకెన్నో లేదు రెండు వారి కింద మాత్రం చేయలేరా, ఎందుకున్నారు మీరు ఓల్డ్ ఏజ్ అంటే వృద్ధాప్యం అందరు గెలవచ్చింది అంటుందని చాలా దానికోసం తప్పు పడేవారు. వెనుమ ఆసక్తి పెట్టే ముందు కూడా ఇక్కడ చాలా సార్లు మీటింగ్ మా ఇంట్లో జరిగేది. రాజశేఖర్ గారు వచ్చేది, రాజేంద్రరావు గారు వచ్చేది, మీనరావు గారు వచ్చేది, రత్నాకర్ రావు వచ్చేది, మా ఇంట్లోనే మాలకాడ ఉండి అక్కడ నుంచి అక్కడ రావడం జరిగింది. ఎప్పుడు ఎలక్షన్ అయినా కూడా బాపు ఎలక్షన్ ఉంది పోవాలి, మీరు ఏం చేస్తుంటే తెలియలేదు. ఉండాలి ఎలక్షన్ మనదాంట్లో మనదాంట్లో ఎందుకుంటున్నాడు, మనదాంట్లో ఎందుకు ఎలక్షన్ ఎప్పుడు కాబట్టి ఇవి ఈ రోజు నేను 50 లక్షలు ఇచ్చే పొజిషన్ ఉన్నాడు బికాస్ నిరంతరం ఈ ఓల్డేజ్ హోమ్ కావాలని చెప్పి చాలా కోరుకుంటున్నారు. రాజేంద్రరావు గారు ఒక
కరోనాతో చనిపోవడం అంకల్ తన దురదృష్టకరం, అది బాధాకరం. మరి అటువంటి బాధ మనసులో ఉన్నా కానీ తండ్రి గారి ఆశయం నెరవేరాలని చెప్పే ఆలోచనతో ఒక మిత్రుడిగా నేను, ఎందుకంటే పెద్దలు రాఘవేంద్ర గారు అంకుల్ నేను ఎమ్మెల్యే కావాలని బాగా కోరుకుంటున్నాను. 2014 అనుకోకుండా నేను రాజకీయాలు వచ్చినప్పుడు కొంత మన దాంట్లో కూడా సమస్యలు ఉంటే కొందరు పిలిచి మాట్లాడడం, ఆ స్థాయిలో మీరో తాత పిల్లలు వారు పెద్దలు అండాలో తాత వారు కూడా మీరో తాత వీళ్ళందరూ కూడా కొంత పెడతాపించి వాళ్ళని వీళ్ళని ఒప్పించి చేయడం జరిగింది. ఒక తోటతో ఓడిపోయినా కానీ మళ్ళీ ప్రోత్సహించడం, ముఖ్యంగా కార్యక్రమం తర్వాత స్వాతంత్ర సమర యోధులు రాఘవేంద్ర అంకుల్ 15 ఆగస్టుకు చెప్పి జనవరి కడితే బాగా మంచి అనిపిస్తుంది. చాలా పెద్ద కార్యక్రమం జగిత్యాల జిల్లా అవడం, తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు జగిత్యాల జిల్లా చేయడంతో ఇక్కడ మనం వాళ్ళను జగిత్యాల కడ మీద ఎన్నోసార్లు సన్మానం చేసుకున్నాం. కలెక్టరేట్లో వేలాది మంది ముందు మరి ఆ తర్వాత కరోనా వృద్ధాప్యం వారు ప్రోపదించి మరి అటువంటి సందర్భంలో తల్లిదండ్రి ఇద్దరు పోయిన బాధ ఉన్నా కానీ మనమందరం కోరగానే నాతో పాటు అధ్యక్షులు కార్యదర్శి కార్యసభ కోరగానే పెద్ద మొత్తం 50 లక్షల రూపాయలు మేము అందగలిచినాను. కానీ మీకు అందరి తెలియని ఒక విషయం, ఇవాళ ఈ ప్రాజెక్టు విషయం ముఖ్యంగా రాంపూర్ పంప్ హౌస్ అక్కడ ఏర్పాటు సందర్భంలో చాలా సర్వరత్తులు మరి చాలా నీటి ఎద్దడి అంతర్గా అనుకుంటుండే. ఇవాళ దాదాపు 1300 రోడ్లు మేనట్ వచ్చి నాకు వచ్చినా 70 రోడ్లు తగ్గ 2000 రోడ్లు అంతర్గామంలో వచ్చి నీళ్ళు ఉండేటివి కావు. వారు రిటైర్డ్ చీఫ్ ఇంజనీర్గా అడ్వైజర్ ఉన్నప్పుడు వారు రిక్వెస్ట్ చేస్తే ఒక కెనాల్ నాకు మంజూరు చేయించారు అండర్ గ్రౌండ్, ఎక్కడ కూడా ఫ్లడ్ ఫ్రోన్స్ రాలేదు, స్పెషల్గా నాకు మంజూరు చేయించారు. దాంతో చెరువులు నిండి నాకే ఒక భూములు లేవు కానీ మా ఊళ్ళో దాదాపు ఒక 2000 ఎకరాలు ముఖ్యంగా ఉడ్రకులసరికి తాగడానికి కూడా నీళ్ళు ఉండేటివి కావు, చాలా దయనీయ పరిస్థితి ఉండేది. సో 3-4 ఊర్లకు ఇవాళ భూగర్భ జలాలు పెరిగినాయి. మరి ఈ సందర్భంలో ఒక శాసనసభ్యునిగా వాళ్ళు చెప్పేది ఏంటంటే ఎట్లయితే మన ముఖ్యమంత్రి గారు తెలంగాణ బాగుండాలని ప్రతాపించారు పెద్దలు వెంకటరామారావు గారు, ఆ రకంగా చేయడంతో ఇంత పెద్ద మరి ఈనాడు మనం సంఖ్యాపరంగా బయట కొంత తక్కువనా కానీ 13 మంది గెలిచి వచ్చారు. మరి జగిత్యాల ప్రాంతం చూస్తే ఈ సందర్భంలో మరీ ముఖ్యంగా మీ అందరు పెద్దలున్నారు కాబట్టి తెలియజేస్తున్నా, జగిత్యాలలో మనం కొన్ని వార్డులు ఉంటాం, కొన్ని ఏరియాలు ఉంటాం. జగిత్యాల పట్టణ జనాభా 120,000 దాటిపోయింది, 88,000 ఓట్లు, 5 కిలోమీటర్ రేంజ్లో ఇంకో 15,000-16,000 ఓట్లు ఉంటాయి, అంటే అబోవ్ 1 లక్ష ఓట్స్. 86 బూతులు పట్టణంలో ఉంటాయి, చుట్టుపక్కల 15,000-16,000 బూతులు రఫ్గా మంద వేసుకుందాం. నేను చెప్తా ఉన్నా 100 బూతులలో ఎన్ని కులాల వాళ్ళు ఉంటారు, ఎన్ని మతాల వాళ్ళు ఉంటారు, ఎన్ని రకాల వారు, అంటే ప్రతి బూత్లో కూడా మన ప్రధాన ప్రత్యర్థి కంటే నాకే మెజార్టీ ఎక్కువ వచ్చేసి అదే. ఈ రకంగా మనం ప్రజల మధ్యలో మంచిగా ఉంటే తప్పకుండా అన్ని వర్గాల వారు మనల్ని కూడా గౌరవిస్తారని చెప్పడానికి నేను ఇంకో ఉదాహరణ, నేను ఎలక్షన్ తర్వాత దాన్ని స్టడీ చేసి మరి చెప్తా ఉన్నాను. కొన్ని బూతులలో ఇంకో పార్టీకి కొద్దిగా ఎక్కువ వచ్చినాయి కానీ ప్రధాన ప్రత్యర్థి కంటే మాత్రం అన్ని బూతులు ఎక్కువ వచ్చినాయి. ఇంకా మీకు తెలుసు మన ప్రధాన ప్రత్యర్థి ఎంత రాజకీయ ప్రత్యర్థి, ఎంత సీనియరు, ఎంత ఉద్దండు. కాబట్టి ఈ సందర్భంలో మనం మంచిగా అందరినీ కూడా గౌరవించుకోవాలి. మరి ఇంకా 2వ విషయం, మన ముఖ్యమంత్రి గారు ఆత్మగౌరవ భవనాలకు స్థలం చాలా చోట్లల్లో చాలా కులాలకు ఇచ్చారు, అన్ని వర్గాలకు ఇచ్చారు. మనది కూడా అప్పుడు వచ్చింది కొంచెం ఏదో టెక్నికల్ ప్రాబ్లం తోటి, అయితే మీ అందరి సహకారంతో హైదరాబాద్లో మన వాళ్ళ సహకారంతో 18.5 ఎకరాలు వివిధ కుల సంఘాలు, పద్మశాలి కావచ్చు, మునూరు కాపు కావచ్చు, గంగాపుత్రులు, కురుమ యాదవ వారందరూ కూడా మంచిగా రోడ్ సైడ్ మన బూతుని కడుగుతాయి. మన దానికంటే కూడా ఇంకా ముందే, ఎందుకంటే రేపటి నాడు తెలిసినాడు ఒకే సామాజిక వర్గానికి ఆయన చేసామని చెప్పి మాట్లాడే అవకాశం ఉంటుంది. కాబట్టి మీకు కూడా మనకు కూడా తెలియాలి, మీరు గెలిపించిన మీ కుటుంబ సభ్యులు లాంటి సంజయ్ అనే వ్యక్తి ఎట్లయితే అందరి సహకారంతో మనం గెలిచినామో అన్ని వర్గాల వారికి కూడా మన 18.5 ఎకరాలు రోడ్డు దగ్గర ఇక్కడ మనకు కనబడుతూ ఉంటుంది రాజారందానికి ఎదురుగా, అక్కడ బీసీలకు 8 ఎకరాలకు, దళితులకు, మైనార్టీలకు 10 ఎకరాలు ఆల్రెడీ ల్యాండ్ ఇంతకుముందు పెద్దలు చెప్పినట్టు మంచి కలెక్టర్ గారి ద్వారా కలెక్టర్ యాస్మిన్ భాషా అనే వారి సంతకంతో అసైన్ చేయించేసి మనం అలైనేషన్ చేయించేసి హ్యాండ్ ఓవర్ టు బీసీ వెల్ఫేర్, ఎస్సీ వెల్ఫేర్, మైనార్టీ వెల్ఫేర్కు వాళ్ళ డిపార్ట్మెంట్స్కి హ్యాండ్ ఓవర్ భవనాన్ని నిర్మించుకోబోతున్నాం. దాని గురించి చాలా సంతోషం మాట, ఎందుకంటే ఇంతకుముందు అమ్మాయి చెప్పినట్టు మొదట్లో జాగా ఉన్నప్పుడు అప్పుడు సుధాకర్ రావు గారు అందరు చూడ 5,000 2,000 వేస్తే ఎగ్జామ్లో కాదు 1 లక్ష
అప్పుడు ఆ టైంలో 100,000 రూపాయలు పెద్ద విషయం. పురుషోత్తరావు తాత దక్షిణ అని పేరు కూడా ఇవ్వాలి ఉన్నది అక్కడ. అట్లనే మళ్ళీ ఇది ఒక దాదాపు 2 కోట్ల పైన 2.5 కోట్ల ప్లాన్ చేసాం. మరి ఇంత మొత్తంలో చేసినప్పుడు 5 లక్షలు 2 లక్షలు ఎక్కడో ఇచ్చుకుంటూ పోతే అది ఏటు బాగా. సో ఏక మొత్తంగా ఒక మంచి ఉదారత్వం, ఎందుకంటే ఆ పెద్దలకు కూడా ఆత్మకు శాంతి కలుగుతుంది. ఎంతోమంది పిల్లలు ఉంటారు, ప్రయోజకులు అవుతారు. ఆ ప్రయోజకులైన పిల్లలు తల్లిదండ్రులను స్మరించుకుంటూ ఈ రకంగా చేయడం అనేది మామూలు విషయం కాదు. మరి నిరంతరం అంతకుముందు కూడా అనుకుంటుంది, అప్పుడు నేను రాజకీయాలకు కొద్దిగా రాకముందు కానీ వచ్చినాక మా రాఘవేంద్రరావు అంకుల్ ఊళ్ళో ఉంటుండే వాళ్ళకేదో వీళ్ళకేదో పెళ్లిలో కూడా కొన్ని కొంతమందికి సహాయం చేసే విషయం నాకు తెలుసు. మరి ఖచ్చితంగా మరి ఆ రకంగా చేయగలుగుతున్నాడంటే రేపటినాడు వారసుడైన కొడుకు తప్పకుండా ఏ నారాయణ ఇది ఏదైనా చేసుకో అని చెప్పి ఒక మాట అన్నప్పుడే చేయగలుగుతారు. అంటే అలాంటి ఉదార స్వభావం రాఘవేంద్రరావు అంకుల్కి ఎంత ఉందో మిత్రులు మోహన్ గారు కూడా అట్లా ఉండబట్టి రాఘవేంద్రరావు అంకులు కూడా గ్రామంలో కానీ జగిత్యాల పట్టణంలో రాఘవేంద్రరావు అంకులు చూడగలరు. నేను ఇక డాక్టర్ ఉన్నప్పుడైతే చాలామందిని పంపించారు, కళ్ళే కాదు ఇంకా వేరే ఏదైనా బీమారు ఉంటే కూడా వారికి ఉన్న సతాతోటి సంజయ్ బాబు వీళ్ళకి చూపించు వాళ్ళకి చూపించి అని చెప్పి పంపుతుంటారు. అట్లా ఒక మంచిగా ఊరు ఉన్నప్పుడు కూడా అందరితోటి మంచి పెడుతుంటున్నారు. వృద్ధాప్యం ఒక భయంకరమైన వ్యాధి వచ్చింది దురదృష్టం, వారు ఎవరైనా కానీ అంతిమంగా ఒక తప్పదు. సో ఆ రకంగా కొంత బాగా బాధ అనిపించింది ప్రజల్లో ఉన్న వ్యక్తి. ప్రజలందరం దగ్గరికి పోలేకపోయినా ఓకే మా లాంటి వాళ్ళ దగ్గర వాళ్ళు పోయినాం అక్కడికి అంత్యక్రియలకు, కానీ అందరూ రాలేకపోయారు. లేకపోతే ఇంకా చాలా పెద్ద ఎత్తున అందరూ కూడా నివాళులు అర్పించేవారు. అయినా కానీ గ్రామస్తులు చాలామంది వచ్చారు. మరి ఈనాడు ఈ ఓల్డ్ ఏజ్